హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2018 మనకు టెట్కమ్ టిఆర్టి సెలక్షన్ లిస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ మనకు ఎస్జిటి కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది అండి. సెలక్షన్ లిస్టు వాటి గురించి మీకు క్లియర్గా ఏ విధంగా సెలక్ట్ లిస్ట్ మీ పేరు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్, మనకు ఏపీడిఎస్సి 2018 టెట్కమ్ టిఆర్టి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు. మీరు చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. కొన్ని రోల్ చేసుకున్నట్లయితే ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్, అలాగే ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ ఎస్జిటి పేజ్ 1, అలాగే ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ పేజ్ 2, పేజ్ 3 అనేవి అయితే కొన్ని అప్డేట్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇలా చూసుకోవచ్చు, క్లిక్ హియర్ న్యూ అని ఉంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎస్జిటి వారు అయితే మీకు ఎలా చూసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎస్జిటి పేజ్ 1 అన్నది కదా, వాటి నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ అని, వాటి మీద మీరు క్లిక్ చేయాలి. వన్స్ ఆ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మేనేజ్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, జీపీపీయా, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబుల్, నాన్ షెడ్యూల్ ఐటీడీయా, లేకపోతే జీపీయా, మున్సిపలా, ట్రైబుల్ షెడ్యూలా, అలాగే ట్రైబుల్ నాన్ షెడ్యూలా, మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క స్కూల్ని. ఓకే, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క జోన్ డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ మీరు చూడవచ్చు, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కేటగిరీ చూసుకొని మీ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా గెట్ ప్రివిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎస్జిటి పేస్ 1 అని, వాటి మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క నేమ్, అలాగే మీ యొక్క డిఎస్సి ర్యాంక్, అలాగే మీరు మీ యొక్క జెండర్, అలాగే మీ యొక్క కమ్యూనిటీ మీకు చూసుకోవచ్చు పిహెచ్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే మెరిటోరస్, అలాగే స్పోర్ట్స్ మెన్. ఈ విధంగా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ యొక్క పేరు ఉందో మీరు అయితే మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్, అలాగే మీ యొక్క నేమ్, మీ యొక్క డిఎస్సి ర్యాంక్, అలాగే మీ యొక్క కమ్యూనిటీ, ఈ విధంగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు మీ పేరు ఉందో లేదో, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. డిఎస్సిలో మీకు పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎస్జిటిలోని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే ఈ వీడియో నుంచి వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.